నా పేరు కుమారు, ఇది చవటపల్లి. మేము బెంగళూరుకు పోయి ఉంటే ఇల్లు లాక్ చేసుకొని దీపావళికి వచ్చిపోయినాము. దీపావళికి వచ్చిపోయి మళ్ళీ 1వ తారీఖు పోయినాము. 1వ తారీఖు పోతే పొద్దున్న 4 గంటలకు మా తమ్ముడు ఫోన్ చేసి ఇల్లు తలుపు గేట్ అంతా తరిచేసి ఉండేవాడు. ఏం రాంటుంది, అంత పగలు కొట్టేసి ఉండదా అన్నాడు. అడిగి అంతే ఆడిచి మేము అక్కడ ఏడ్చుకుంటూ ఆడిచి బయలుదేరి వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం దగ్గర దగ్గర 246 గ్రాములు బంగారం, 246 గ్రాములు బంగారం, డబ్బులు 20,000, వెండి 400 గ్రాములు, అంతా మొత్తం బీరు అంతా పగలు కొట్టేసి ఉంటాడు. మొత్తం దాన్ని కాకుండా ఇంకా పట్టుచీరలు చూడలేదు, పట్టుచీరలు అంతా కనబడలేదు. 7 పట్టుచీరలు ఉన్నాయి, కోటి కూడా కనబడలేదు. ఇంకా చూడాలి, దీనిపైన చూడలేదు. ఎంత దగ్గర దగ్గర 20 లక్షలు పోలీస్ కంప్లీట్ ఇచ్చారా? కంప్లీట్ ఇచ్చారు. వచ్చారా పోలీసులు? వచ్చారా? వచ్చారు, ఇంకా రాసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు రమ్మంటారు. నా పేరు సురేష్ అండి, చవటపల్లి నాది. మా బ్రదర్ ఇంటి పక్కన 3 ఇళ్ళు నాది. తర్వాత లేచి 5 o'clock బయట వచ్చినాం. వస్తే తలుపు డోర్ తీసినండి, తలుపు తెరిచి బయట నుంచి గొంతు ఇచ్చినాం. బ్రదర్ అన్న అన్న నడిచినా వదిన నడిచినా తలుపు తీయలేదు. సరే ఎవరు లేదనేసి మళ్ళీ మా అండ కొడుకు బయట పక్కనే ఉన్నాడు, పిలిచినాం. నా వైపు పిలిచినాం, గొంతిస్తాడు ఎవరు పలకలేదు, వచ్చి చూడండి అన్న. వచ్చి చూస్తే డోర్ తలుపు లైట్ అంతా మంటదా ఉంది బయట. సరే అనేసి వచ్చి వాళ్ళు లోపల పోయి మేము అందరం ముగ్గురు లోపలికి చూసినాము. డోర్ తీసుకుంది మొత్తం వాళ్ళకి బీరు మొత్తం పగలు కొట్టి కింద పారేస్తున్నారు. డోర్ కుట్టి పగలు కొట్టారు. సరే మా బ్రదర్ని పిలుస్తామని పక్కన మా చిన్నండి కొడుకు ఇంటికి లోపల పోయినాం. వాళ్ళు ఇల్లు పగలు కొట్టేసింది ఆ వేళకి. నేను సాయంత్రం దా వచ్చి వాళ్ళు డోర్ లాక్ తీసుకుపోయినారు. వాళ్ళు ఇల్లు పగలు కొట్టింది, వాళ్ళకి ఫోన్ చేసినాం, వాళ్ళు వచ్చినారు. మా బ్రదర్ని పిలిచిన వాళ్ళు వచ్చిన వచ్చి చూస్తే ఇక్కడ ఇల్లు అక్కడ తీసింది. ఈయన చూసి మాట్లాడతారు, ఎదురుగానే అంగడి షాప్, వాళ్ళది అక్కడ పగలు కొట్టేసింటారు. వాళ్ళు అది చూస్తే మళ్ళీ మా పక్కనే పిన్నమ్మ ఇల్లు ఆల్రెడీ అది సేల్స్ పెట్టేసినాము. అది వాళ్ళు తీసిన వాళ్ళు పగలు కొట్టేసినారు బీగాడు. మళ్ళీ కొంచెం తర్వాత చూస్తే పక్కనే ఇదే వీధిలో లాస్ట్లో 2 ఇళ్ళు కొట్టేసినారు. వచ్చి 6 ఇంట్లో వచ్చి పోలీసు క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసిన, అంటే ఫోన్ చేసిన వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు ఫింగర్ ప్రింట్ వచ్చిన వాళ్ళు చెక్ చేసినారు, అంతా చేసినారు, తీసి చెప్పేసిపోయినారు. ఎస్ఐ గారు పిలిచి పాట ఆడిచ్చినారు. సిఐ గారు సైతం రమ్మన్నారు, మళ్ళీ పోయి మాట్లాడాలి సార్.